శుభోదయం ప్రియ మిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుని దైవ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి దేవుడి యొక్క పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించును గాక ఆమేన్ ప్రియ మిత్రులారా దేవుడు నిన్ను హెచ్చించేటువంటి సమయం ఒకటి ఉంది దానినే తగిన సమయము అన్నాడు యోసేపు తన అన్నలతో పాటు తండ్రి మందలను కాస్తూ ఉన్నప్పుడు దేవుడు తనకి ఒక విచిత్రమైన దర్శనాన్ని కలగజేశాడు తన అన్నలు తన కుటుంబ సభ్యులందరూ తన పాదాలకు మొక్కునట్లుగా వారందరికంటే హెచ్చగునట్లుగా యోసేపును దేవుడు దీవిస్తున్నట్లుగా దర్శనం చూశాడు దేవుడు ఆ దర్శనాన్ని నెరవేర్చడానికి ఒక తగిన సమయాన్ని దేవుడు కేటాయించాడు దేవుడు ఆ దర్శనం ఇచ్చిన తర్వాత అంచలంచలుగా అతన్ని దీవించడం ప్రక్కనబెట్టి అత్యధికమైనటువంటి పోరాటంలోనికి నడిపించాడు దేవుడు దర్శనం ఇచ్చిన తర్వాత యోసేపు కనీసం తన ఇంటిలో తర్వాత తన బంధువర్గములో అధికారి కాలేదు కదా తానున్నటువంటి దేశము నుండి తన సొంత వారి నుండి దూరమైపోయాడు ఆఖరికి కనీస స్వేచ్ఛా స్వతంత్రాలు లేనటువంటి బానిసగా పరాయి దేశానికి అమ్మబడ్డాడు పరాయి దేశంలో కనీసం బయట కూడా తిరగలేని పరిస్థితిలో చెరసాల గదిలో సంకెళ్ళ చేత బంధింపబడిన పరిస్థితుల మధ్యలో యోసేపు ఉండవలసి వచ్చింది దేవుని విచిత్రమైన మార్గం ఏంటి అంటే దేవుడు నిన్ను హెచ్చించాలి అనుకున్నప్పుడు హెచ్చించదలచినప్పుడు నీవు ఎరుగని మార్గము గుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు అప్పటి వరకు నీవు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి ఉండడం నేర్చుకోవాలి ప్రియ మిత్రులారా యోసేపును దేవుడు ఆశీర్వదించే వరకు దేవుడు ఏ ఉన్నత మెట్టుకు తీసుకుని వెళ్ళాలని దేవుడు ఆశపడ్డాడో ఆ ఉన్నత మెట్టుకు యోసేపు వెళ్ళే వరకు దేవుడు విచిత్రమైన పరిస్థితుల గుండా అతన్ని నడిపిస్తూనే వచ్చాడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు 13 సంవత్సరాల కాలం పాటు యోసేపును దేవుడు పరీక్షించాడు అప్పటి వరకు యోసేపు దేవుని యొక్క బలిష్టమైన చేతుల క్రింద దీన మనసు కలిగిన వాడై నడుచుకున్నాడే తప్ప ఏనాడు అతడు దేవుని మీద సనిగినవాడు కాదు తన్ను తాను దూషించుకుని కించపరుచుకున్నవాడు కాదు అలా అని ఇతరుల మీద నిందలు మోపాడా అది కూడా చేయలేదు తాను ఎదుర్కొంటున్న పరిస్థితులన్నీ కూడా దేవుని వశములోనే ఉన్నవి అని గ్రహించిన వాడై దేవుని బలిష్టమైన చేతుల క్రింద నేనున్నాను అని గ్రహించిన వాడై దీన మనసు కలిగిన వాడై 13 సంవత్సరాల కాలం పాటు ఓర్చుకున్నాడు ఆ శ్రమలన్నిటినీ దేవుని నిర్ణయ కాలం వచ్చింది అదే తగిన సమయం వచ్చింది ఆ సమయాన యోసేపును దేవుడు హెచ్చించాడు తన ఇంటి వారి కంటే తన బంధువుల కంటే హెచ్చగునట్లుగా కాదు ఏకంగా దేశంలో ఉన్న అధికారులందరికంటే ప్రధానులందరికంటే పరోరాజు తర్వాత వానిగా దేవుడు యోసేపును హెచ్చించాడు ప్రియమిత్రులారా దేవుని యొక్క నిర్ణయ కాలము కొరకు కనిపెట్టండి కృంగిపోవద్దు కుమిలిపోవద్దు విశ్వాసయాత్రలో దేవుడు నిన్ను హెచ్చించే రోజు ఒకటి ఉంది ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో నిన్ను కూర్చుండబెట్టడానికి ఆయన పెంటకుప్పల మీద నుండి లేవనెత్తాడు ఆయన నిన్ను హెచ్చించే సమయం వచ్చే వరకు దీన మనసు కలిగి ఆయన రెక్కల క్రింద ప్రతి పరిస్థితిని బట్టి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ
ప్రస్తుతమును ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టి గాక ప్రతిఫలంగా దేవుడిచ్చేటువంటి బహుమానాన్ని చూస్తూ ముందుకు సాగిపో, ఆరాధిస్తూ ఆరాధికుడు వైపు. దేవుడటువంటి భాగ్యమును స్తుతించు నాలుక, ఆనందించు హృదయము. మనకు ఈ ఉదయకాలము దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని కృపా సమాధానములు మనకు సమృద్ధిగా తోడైయుండునుగాక. ఆమేన్.